లో ఇగో ఇది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో మేము గెలిస్తే చేస్తామని ఆయన పెట్టిన మేనిఫెస్టో ఇది. అయితే ఇక్కడ ఒక జోక్ ఉన్నది. ఈ మేనిఫెస్టో అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఇది లేటెస్ట్. నాలుగేళ్ల చంద్రబాబు పాలన పైన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు విడుదల చేసిన ఛార్జ్ షీట్. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు మోసకారి, దగాకోరు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచించిండు, మోసం చేసిండు అని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టిండు. ఆ వారం రోజుల్లో జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2018 ఇదే సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు ఒక దగా జూటాకోరు మాట తప్పిండు అని చెప్పి వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు. ఏముంది ఇలా ఈ ఛార్జ్షీట్ చూడండి. ప్రజావంచన వారం నిరసనలు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బిరుదిచ్చింది ప్రజావంచకుడు. ఏందట ఇందులో ఏం రాసిండ్రు? వ్యవసాయ రుణాలు మాఫీ ఒక మోసం, అవినీతిలో 1, డాక్రా రుణాల మాఫీ దగా, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, యువతకు ఉద్యోగాలు హామీ వంచన, ముస్లింలకు గిరిజనులకు మంత్రి లేరు, జన్మభూమి కమిటీల పేరు మీద దోపిడీ. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్యశుద్ధి లేని 2022-2050 లక్ష్యాల పెద్ద దగ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది. మరి చంద్రబాబు పాలన 4 ఏళ్ల పూర్తయ్యేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుకు పరిపాలన చేత కావడం లేదు అని మీరే తీర్పిచ్చిండ్రు. మరి అటువంటి చేత పరిపాలన చేత కానీ చంద్రబాబు నాయుడును ఈరోజు తెలంగాణలో ఎందుకు వెంటబెట్టుకొని తిరుగుతున్నారో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్తో చెల్లెండు రూపాయి తెలంగాణ చెల్తదా? మీరే చెప్పింది కదా చంద్రబాబు నాయుడు వంచకుడు, చెల్లని రూపాయి, మోసకారి అని ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిండ్రు. మరి ఆ మోసకారి చంద్రబాబు నాయుడు ఎట్లా చెల్తాడు తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణలో ఎట్లా చెల్లాలి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు నచ్చని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్కి ఎట్లా నచ్చిందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి.